హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇవాళ నేను ఒక ఫేమస్ రెసిపీ చూపించబోతున్నాను, గోంగూర మటన్ కర్రీ అండి. ఇది చాలా చాలా డెలీషియస్గా చాలా టేస్టీగా ఉంటుంది. అందరికీ గోంగూర మటన్ అనగానే చాలా కష్టం అనుకుంటారు, బట్ ఇది చాలా ఈజీ అండి. అసలు దీన్ని మనం వేడివేడిగా వైట్ రైస్లో కనుక కలుపుకొని తిన్నట్లయితే చాలా బాగుంటుంది. సూపర్ అంటే సూపర్ టేస్టీగా డెలీషియస్గా ఉంటుంది. ఇప్పుడు మనం దీని తయారీ విధానాన్ని చూసేద్దాము. ఫస్ట్ వచ్చేసి మనం గోంగూరని రెడీ చేసి ఉంచుకోవాలి. ఇక్కడ నేను ఒక 3 కట్టలు గోంగూరని తీసుకున్నానండి. అందులో ఒక ఆనియన్ వేసాను, ఒక 2 మీడియం సైజ్ టమాటోస్, ఒక 8 నుంచి 9-10 మన కారాన్ని బట్టి మనం పచ్చిమిర్చిలను యాడ్ చేసుకోవాలి. అలానే కొద్దిగా కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అలానే 1/2 టీ స్పూన్ పసుపు, తగినంత ఉప్పు యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ 1/2 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటున్నాము. బాగా మెత్తగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా మెత్తగా అయిన తర్వాత ఇందులో ఉన్న ఎక్స్ట్రా పచ్చిమిర్చిలన్నీ కొన్ని కలెక్ట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. 3-4 పచ్చిమిర్చిలను ఈ విధంగా సపరేట్గా ప్లేట్లోకి తీసుకోండి. దీన్ని ఏం చేయాలో నేను తర్వాత చెప్తాను. ఇప్పుడు మనము గోంగూరని బాగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. గోంగూరలో ఉన్న పచ్చిమిర్చి అవన్నీ బాగా మెత్తగా మ్యాష్ అయిపోయిన తర్వాత ఒకసారి మనం టేస్ట్ చూసుకోవాలి. గోంగూర మీకు పుల్లగా అనిపించినట్లు, ఇంకా కొంచెం కారం పడాలి అని అనిపించినట్లయితే, మనం ఇందాక సపరేట్గా తీసి ఉంచుకున్నాం కదా పచ్చిమిర్చి, ఆ పచ్చిమిర్చిలను కొన్ని తగినంత ఇందులోకి వేసుకొని బాగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ గోంగూరని సైడ్లో ఉంచండి. నెక్స్ట్ ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్లోకి 400 గ్రామ్స్ మటన్ తీసుకోవాలి. ఇందులోకి 2 టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 2 మీడియం సైజ్ ఆనియన్స్, 1 పెద్ద టమాటో, 2 పచ్చిమిర్చి ముక్కలు, 2 కొబ్బరి మసాలా 2 టీ స్పూన్స్ తీసుకోవాలి. ఇక్కడ నేనైతే పొడి తీసుకున్నానండి, పొడైనా కానీ లేదా పేస్ట్ కానీ తీసుకోవచ్చు. నెక్స్ట్ ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ 1 టీ స్పూన్ యాడ్ చేశాను. ఎర్రకారం 1/2 టీ స్పూన్ యాడ్ చేశాను. నెక్స్ట్ గరం మసాలా 1/2 టీ స్పూన్, ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి, కొద్దిగా కొత్తిమీర, సాల్ట్ 1/2 టీ స్పూన్ వేసుకోండి. ఆ తర్వాత మీకు కావాలనుకుంటే మళ్ళీ వేసుకోవచ్చు. 1/2 కప్ వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు మనం వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకొని ప్రెషర్ కుక్కర్లో 5 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. 5 విజిల్స్ వచ్చిన తర్వాత బాగా లో ఫ్లేమ్లో 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. మటన్కి మనం మరీ ఎక్కువ విజిల్స్ పెట్టకుండా అవసరం ఉంటే మళ్ళీ తర్వాత అయినా పెట్టుకోవచ్చు. 70% వరకు కుక్ అయితే సరిపోతుంది. ఇప్పుడు 5 మినిట్స్ వరకు మూతను కవర్ చేసి బాగా లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఈ మటన్ కర్రీని మనం ఇందాక మనం రెడీ చేసి ఉంచాం కదా గోంగూర, అందులోకి యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని బాగా లో ఫ్లేమ్లో మనము 15-20 మినిట్స్ వరకు ఈ కర్రీని కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒకసారి సాల్ట్ అండ్ కారం ఎలా ఉందో చెక్ చేసుకొని అవసరం ఉంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. అలానే 1/2 కప్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఇందాక మటన్ కుక్ చేసుకున్నాం కదండి, ఆ కుక్కర్లోనే నేను కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇందులోకి యాడ్ చేశాను. ఇప్పుడు మనం మూతను కవర్ చేసి కంప్లీట్గా బాగా లో ఫ్లేమ్లో 15-20 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో కుక్ చేసుకోకుండా బాగా లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి. అప్పుడే మనకి మటన్కి గోంగూర బాగా పట్టి అప్పుడు బాగా టేస్ట్ వస్తుందన్నమాట. అప్పుడప్పుడు ఒకసారి మిక్స్ చేస్తూ ఉండాలండి, లేకపోతే మాడిపోతూ ఉంటుంది. 15-20 మినిట్స్ వరకు మనం లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా
గోంగూర మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా వేడి వేడి వైట్ రైస్లోకి ఈ గోంగూర మటన్ కర్రీ వేసుకొని తిన్నట్లయితే సూపర్ టేస్టీగా ఉంటుందన్నమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఒక స్టవ్ మీద గోంగూర, ఒక స్టవ్ మీద మటన్ కర్రీని తయారు చేసుకొని చాలా క్విక్గా తయారు చేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలానే నా ఛానల్లో ఇంకా కుకింగ్ అండ్ షాపింగ్ వీడియోస్ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకసారి తప్పకుండా విజిట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.